ఏపీ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు దర్శిలో ఘనంగా నిర్వహించారు శాసనసభ్యులు మదిశెట్టి వేణుగోపాల్. నిత్యం ప్రజల మధ్య నుండి ప్రజాసేవలో ఉంటూ నాయకుడనే పదానికి అసలైన అర్థం చెబుతున్నాడు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో కూడా పేదవారిని అన్ని విధాలుగా ఆదుకుంటూ శిశులైన నాయకుడు అనిపించుకున్నారు వేణుగోపాల్. జగన్ జన్మదిన సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సుమారు 500 మందితో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సమాజ సేవలో మరో ముందడుగు వేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ ఇవాళ చేసిన కార్యక్రమాలకు సంబంధించి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భారీ ఎత్తున ఘనంగా జరుపుతా ఉన్నారు. అయితే ఇదే తరుణంలో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జన్మదిన వేడుకల్లో భాగంగా మద్దిశెట్టి వేణుగోపాల్ రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, చెప్పండి, అసలు జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇక్కడ దర్శిలో ఎక్స్క్లూజివ్గా మీరు పూర్తిగా కూడా ఎక్కువ రక్తదాన శిబిరాన్ని మరియు భారీగా ఏర్పాటు చేస్తున్న జరుగుతుంది, ఏం చెప్తారు? ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం కారణంగా రాష్ట్రమంతా కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో ప్రధానంగా సేవా కార్యక్రమాలు చేయమని కూడా ఆయన పిలుపునిచ్చారు. దానిలోనూ ముఖ్యంగా ఈరోజు రక్తదాన శిబిరాలను ప్రతి చోట పెట్టమని చెప్పారు. ఎందుకంటే మేమందరం కూడా ఆయన పిలుపు మేరకు ఈరోజు దర్శిపట్నంలో పెద్ద ఏర్పాటు చేసి మేము రక్తదాన శిబిరాన్ని ఇప్పుడు మొదలెట్టాము. మన కలెక్టర్, జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి ఆయన ప్రారంభించి వెళ్ళారు. ఇవాళ వీలైనంతమందిని దీనికి రక్తదానం చేయడానికి మనం ప్రభావితం చేసి ఎంత వీలైతే అంత బ్లడ్ చేసి మేము మా జిల్లాలోనే మొట్టమొదటి సెంటర్లో మొట్టమొదటి స్థానంలో ఉండాలని చెప్పి మేము అందరం కూడా ట్రై చేస్తున్నాం. సాయంత్రానికల్లా తప్పనిసరిగా మరి ఆయన పిలుపు మేరకు ఆయన జన్మదిన కారణం కానుకగా మేమందరం కూడా ఈ బ్లడ్ని డొనేట్ చేస్తున్నారు. ఎంతమందికి ఇప్పటివరకు రక్తదానం చేయడం జరిగింది? ఇప్పుడు ఈ రక్తదానం చేసినటువంటి బ్లడ్ అంతా కూడా ఏ బ్లడ్ బ్యాంక్ పంపిస్తుంది? ఇది గవర్నమెంట్ తరఫున బ్లడ్ బ్యాంక్ మేము పంపిస్తున్నాము. గవర్నమెంట్ డాక్టర్స్, స్టాఫ్ అంతా కూడా వచ్చున్నారు. గవర్నమెంట్ వర్తల్లో మనం వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి అది ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ పంపించాలనేది మధ్యాహ్నం నుంచి డిసైడ్ చేస్తాము. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పంపించడానికి చేస్తున్నామండి. ఇప్పటికే దాదాపు కోవిడ్ సమయంలో కూడా మీరు జిల్లా వ్యాప్తంగా కూడా జిల్లాలో కూడా మీరు కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి, కార్మికులను దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రకాశం జిల్లాలో సంబంధించి కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఆ నియోజకవర్గాన్ని చూసుకుంటాడే కానీ పూర్తిగా కూడా జిల్లా వ్యాప్తంగా జిల్లాలోని కార్మికులకు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా కూడా మీరు పొందించారు. అయితే ఇలాంటి ఘనతను మీకు ఎవరైనా చెప్పినప్పుడు మాటలు ఏమనిపిస్తుంది? ఇవాళ మేము అంటే మా వంతు మేము కృషి చేస్తూ మా చేతనంతవరకు మాకు పాల్గొని ఆయన 10 కాలాల పాటు ఆయురాగ్రహంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మేమందరం కూడా ఇవాళ అనేక కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ప్రజలందరూ కూడా ఒక పండుగలాగా చేసుకొని ఇవాళ ఒక పండుగలా వాతావరణంలో ఇవాళ దర్శి నియోజకవర్గంలో మేము చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం మీద చూసినట్లయితే దర్శి నియోజకవర్గంలో పూర్తిగా కూడా భారీ సంఖ్యలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసేసి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నాడు. ఈ రక్తాన్ని అంతా కూడా పూర్తిగా కూడా మన గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చేరుస్తూ ఉన్నారు. దీని మీద పూర్తిగా కూడా ఎమ్మెల్యే మద్దిశెట్టి వర్గ పర్యవేక్షణలో పూర్తిగా ఆయన స్వయంగా ఆయన కూడా పాల్గొని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా కూడా మరియు ప్రజలు దర్శి నియోజకవర్గ ప్రజలకు కూడా జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని కూడా తెలియజేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ వినోద్తో చైతన్య, టీవీఆర్ న్యూస్, ప్రకాశం.